హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకీ టాక్స్ ఈరోజు ఒక హిందీ మిస్ట్రీ త్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే రెండు వేల పదహారులో అమితాబ్ బచ్చన్ విద్యా బాలన్ నవాజుద్దీన్ కలిసి నటించిన టీన్ మూవీ మూవీ ఎండింగ్లో మంచి ట్విస్ట్ కూడా ఉంటుంది ఈ మూవీని ఒక ఫేమస్ కొరియన్ మూవీకి రీమేక్గా తీశారు మీకు ఆ మూవీ టైటిల్ తెలిస్తే కామెంట్ చేయండి అండ్ మీరు ఆ ఒరిజినల్ మూవీని చూసినప్పటికీ ఈ మూవీని చూస్తే ఈ మూవీలో చేసిన చేంజెస్ ఏమిటి రెండు మూవీస్లో ఏ మూవీ ఇండియన్ ఆడియన్స్కి నచ్చుతుంది అని తెలుస్తుంది అలాగే మీకు రెండు మూవీస్లోనూ ఏ మూవీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వన్ వీడియో పబ్లిష్ చేస్తున్నాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి ఆ ఛానల్స్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే అర్ధరాత్రి టైంలో ఒక వ్యక్తి కారుని పక్క కాపి ఫేస్కి ఏదో ప్లాస్టిక్ కవర్ను వేసుకుని ఉంటాడు దాంతో అటుగా కారులో వెళుతున్న మార్టిన్ ఫేస్కి ప్లాస్టిక్ కవర్ వేసుకుని ఉన్న వ్యక్తిని చూస్తూ ముందుకు వెళ్ళి అక్కడ దేన్నో చూసి షాక్ అయ్యి కారుని పక్కకి తిప్పబోయి యాక్సిడెంట్ అయ్యి అక్కడే పడిపోగా జాన్ అక్కడికి వచ్చి జరిగింది మొత్తం చూసి షాక్ లో నిలబడిపోతాడు ఎనిమిది సంవత్సరాల తర్వాత జాన్ రెగ్యులర్గా వెళ్ళినట్లే పోలీస్ స్టేషన్కి వెళ్ళగా పోలీస్ ఆఫీసర్ సరిత జాన్ ని చూసి గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వస్తున్నావు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మేమే పిలిచి చెప్తాం కదా ఇలా రోజు స్టేషన్కి వచ్చి టైం వేస్ట్ చేసుకోకు నీ వైఫ్తో సమయం గడపవచ్చు కదా అని అనగా అది విన్న జాన్ రోజుకి ఒక్కసారైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు గురించి ఎంక్వైరీ చేయకపోతే నా వైఫ్ ఊరుకోదు అని చెప్పి తన స్కూటర్ మీద ఇంటికి చేరుకుని ఇంటి పనులన్నీ పూర్తి చేసి ఫుడ్డును కూడా వండి తన వైఫ్ నాన్సీకి ఇవ్వగా వీలు చేరికే పరిమితమైన నాన్సీ జాన్ని చూసి ఇంకా ఎంతకాలం స్టేషన్ చుట్టూ తిరుగుతావని చెప్పినా వినకుండా జాన్ తన రూమ్లోకి వెళ్ళిపోయి పాత సీడీలు పెట్టుకుని తన మనవరాలు ఏం జెల్లా వీడియోని చూస్తూ గతాన్ని గుర్తు చేసుకుంటాడు ఏం చనిపోయిన రోజు జాన్ పోలీసులను చూసి మీ వల్లే ఇలా జరిగింది అని తిడుతూ ఉండగా జాన్ అల్లుడైనటువంటి పీటర్ జాన్ని చూసి ఇదంతా నీ తప్పే నువ్వే జాగ్రత్తగా చూసుకుని ఉంటే ఇప్పుడు నా కూతురు ప్రాణాలతో ఉండేది అని తిడతాడు స్టోరీ ప్రజెంట్గా వస్తుంది ఏంజెల్లాకి క్యాప్స్ అంటే ఇష్టం ఉండడంతో నాన్సీతో కొత్త క్యాప్ను కుట్టించుకుని ఏంజెల్లా సమాధి దగ్గర పెట్టి స్కూటర్ మీద దగ్గరలోని చర్చికి వెళ్ళి అక్కడ ఫాదర్ గా వర్క్ చేస్తున్న మార్టిన్ ని కలవడానికి ట్రై చేయగా మార్టిన్ కావాలనే జాన్ తో మాట్లాడకుండా బిజీగా ఉన్నట్లు చెప్పడంతో పోలీస్ డ్రెస్ తీసి వైట్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మార్టిన్ ఫాదర్ అయిపోడని మార్టిన్కి చెప్పండి అని ఇంటికి వెళ్ళిపోయి రాత్రంతా పడుకోకుండా తన మనవరాలు ఏంజల్లా కిడ్నాప్ జరిగిన టైంలో రికార్డ్ అయిన వాయిస్ టేప్స్ని మళ్ళీ మళ్లీ వింటూ ఉంటాడు ఆ లో తాతయ్య నన్ను కాపాడు నేను నీ మాటల వినవలసింది మాట వినకుండా వేరే రూట్లో ఇంటికి బయలుదేరాను అని చెప్తూ ఉండగా స్టోరీ గతానికి వెళుతుంది ఏంజల్లా స్కూల్ నుంచి సింగిల్గా వెళుతూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి ఏంజెల్లాని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోగా అప్పట్లో పోలీస్ డిపార్ట్ వర్క్ చేస్తూ ఉన్న ఆఫీసర్ మార్టిన్ కేసు విచారణ మొదలు పెడతాడు స్టోరీ ప్రెజెంట్కి కి వస్తుంది ఒక పక్క ఏంజల్లా తలుచుకుని జాన్ బాధపడుతూ ఉంటే మరో పక్క ఫాదర్ మార్టిన్ కూడా డిపార్ట్మెంట్ ని వదిలేసి చర్చ్ ఫాదర్ గా మారి చిన్న పాపని కాపాడలేకపోయాను అని డిపార్ట్మెంట్ ని వదిలేశాను అయినా ఇప్పటికీ జాన్ని చూసినప్పుడల్లా అదే సంఘటన గుర్తుకు వస్తుంది అనుకుని బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత రోజు మార్టిన్ వెళ్ళి జాన్ వైఫ్ నాన్సీని కలిసి జాన్ నిన్న కూడా నన్ను కలవడానికి వచ్చాడు ఇంకా ఎంతకాలం అలా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తాడు అని అనగా మార్టిన్ని చూసిన నాన్సీ జాన్ అసలు రాత్రి సమయంలో నిద్రపోవడం లేదు అదే వాయిస్ని మళ్ళీ మళ్ళీ వింటున్నాడు అని చెప్తుంది అదే టైంలో జాన్ మార్కెట్లో ఒక చిన్న పాపను చూసి ఆ చిన్న పాప వేసుకున్న క్యాప్ను గుర్తుపట్టి అది నా నాన్సీ ఏంజెల్లా కోసం కుట్టిన క్యాప్ ఏంజెల్లా కిడ్నాప్ అయిన రోజు అదే క్యాప్ని వేసుకుని ఉంది ఆ క్యాప్ ఈ చిన్న పాపకి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించి ఆ చిన్న పాపనే ఫాలో అయ్యి వెళ్ళి ఆ చిన్న పాప ఉంటున్న అనాథాశ్రమానికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా అక్కడ మేనేజ్మెంట్ జాన్ ని చూసి ఒక అడ్రస్ చెప్పి ఆ అడ్రస్ లో ఉన్న మసీదు నుంచి కొన్ని వస్తువులు మాకు డొనేషన్ గా వచ్చాయి ఆ క్యాప్ వారి దగ్గర నుంచే వచ్చింది అని అంటారు దాంతో జాన్ వెంటనే వెళ్ళి ఆ విషయం మార్టిన్కి చెప్పగా మార్టిన్ ఆల్రెడీ ఆ కేసు మీద ఆశలు వదులుకొని ఉండడంతో జాన్తో కలిసి వారి చెప్పిన మసీదుకి వెళ్ళి వారికి ఆ క్యాప్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఎంక్వైరీ చేయగా అక్కడ వ్యక్తి జాన్యుని చూసి డిసెంబర్ లో మేము మా శ్మశానం దగ్గర గోడ కట్టడం కోసం తవ్వకాలు జరుపుతూ ఉండగా భూమిలో ఏదో ఒక బాక్స్ దొరికింది ఆ బాక్స్లో ఈ క్యాప్తో పాటు మరికొన్ని పనికిరాని వస్తువులు దొరికాయి పనికిరాని వస్తువులని మేము డస్ట్బిన్లో వేసేసి క్యాప్ని అనాథాశ్రమానికి పంపించామని అంటాడు అది విన్న జాన్ ఆ వ్యక్తిని చూసి ఆ భూమిని మీరు కొనకముందు అది ఎవరి పేరు మీద ఉండేది అని అడగ్గా ఆ వ్యక్తి పేపర్స్ని చెక్ చేసి ఆ ల్యాండ్ షా అనే ఫ్యామిలీకి చెందినది అని చెప్పడంతో జాన్ అండ్ మార్టిన్ వెళ్ళి ఆ ల్యాండ్ని అమ్మిన బ్రోకర్ని కలిసి షా ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయగా ఆ బ్రోకర్ జాన్ ని చూసి షా ఫ్యామిలీ చాలా సంవత్సరాలుగా అమెరికాలోనే ఉంటున్నారు అని అనగా ఎనిమిది సంవత్సరాల క్రితం షా ఫ్యామిలీ వారు ఎవరైనా ఇండియాకి వచ్చారా అని అడగగా లేదు ఎవరో రాలేదు అని అంటాడు బ్రోకర్ దాంతో మార్టిన్ జాన్ని చూసి ఇంక ఈ కేసు గురించి ఎక్కువగా ఆలోచించుకుని అంటాడు అయితే జాన్ మాత్రం తన మనవరాలని కిడ్నాప్ చేసిన వారిని ఎలా అయినా పట్టుకోవాలి అని బలంగా ఫిక్స్ అయ్యి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు కొన్ని రోజుల తర్వాత రోనీ అనే ఒక పిల్లవాడు స్కూల్ నుంచి వెళుతూ ఉండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి రోణీనే ఫాలో అవుతూ ఉంటాడు దాంతో రోని వెంటనే తన ఇంటికి పరుగు తీసి డోర్ని కొట్టడంతో రోని మదర్ వచ్చి డోర్ని తీయగా రోనీని కిడ్నాప్ చేద్దామనుకున్న వ్యక్తి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రోజు రోని తన తాతయ్య అయినటువంటి మనోహర్తో ఆడుకుంటూ ఉండగా రోని మనోహర్ని చూసి నేను గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోనా అనగా వద్దు నాతోనే ఆడుకుంటూ ఉండు అని అంటాడు మనోహర్ అదే టైంలో మనోహర్ ఇంట్లోని ల్యాండ్ లైన్కి ఫోన్ రావడంతో మనోహర్ ఇంట్లోకి వెళ్లి ఫోన్ మాట్లాడి తిరిగి రాగా అప్పటికే రోని మాయమైపోతాడు వెంటనే కిడ్నాపర్ మనోహర్ సెల్ ఫోన్కి ఫోన్ చేసి నీ మనవాణ్ణి కిడ్నాప్ చేశాను డబ్బు రెడీ చేసుకో ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను చెప్తాను కానీ పోలీసులకు మాత్రం చెప్పకు అని ఫోన్ పెట్టేస్తాడు దాంతో మనోహర్ వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా ఆఫీసర్ సరిత కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడుతుంది మరోపక్క జాన్ రెగ్యులర్గా మసీదుకి వెళ్లి మసీదులోని వ్యక్తిని కలిసి బాగా గుర్తు తెచ్చుకొని చెప్పండి ఆ బాక్స్లో క్యాప్ కాకుండా ఇంకా ఏం దొరికాయి అని అడుగుతూ ఉండగా ఒక రోజు ఆ మసీదులోని వ్యక్తి బాగా ఆలోచించి జానికి ఒక పెన్ను చూపించి నాకు ఇప్పుడే గుర్తుకు వచ్చింది ఈ పెన్ను కూడా ఆ బాక్స్ లోనే దొరికింది అని ఆ పెన్ని జరితా వెళ్ళి ఫాదర్ మార్టిన్ ని చూసి నాకు కిడ్నాప్ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసిన అనుభవం లేదు రోనీ అనే పిల్లవాడి కిడ్నాప్ కేసులో నీ హెల్ప్ కావాలి అనడంతో మార్టిన్ కి ఇష్టం లేకుండానే సరితాకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు అదే టైంలో రోనీ మదర్ కి ఆల్రెడీ ఒకసారి గుండె ఆపరేషన్ జరిగి ఉండడంతో రోని కిడ్నాప్ గురించి తెలిసి స్పృహతప్పి పడిపోగా రోనీ మదర్ నీతా లాగా నటిస్తూ సరితానే కిడ్నాపర్ తో మాట్లాడాలి అనుకుంటుంది అదే టైంలో రోణి తాతయ్య మనోహర్ రోణిని తలుచుకుంటూ ఇంటి లోపల కాకుండా బయట కూర్చుని ఉండగా కిడ్నాపర్ నుండి మనోహర్కి ఫోన్ కాల్ వస్తుంది ఆ వెంటనే కిడ్నాపర్ మరో టెలిఫోన్ బూత్ నుంచి రోనీ ఇంటికి ఫోన్ చేయగా సరిత ఫోన్ లిఫ్ట్ చేసి నేను రోనీ మదర్ నీతాన్ని మాట్లాడుతున్నాను ఎనగా అది విన్న కిడ్నాపర్ ఇరవై లక్షలు రెడీ చేసుకోండి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని వెంటనే ఫోన్ కట్ చేస్తాడు మరో పక్క జాన్ బాక్స్ లో దొరికిన పెన్నును చూసి ఆ పెన్ను మీద ఏదో ఒక సింబల్ ఉండడం గుర్తించిన జాన్ వెంటనే ఆ పెన్ను మీద ఉన్న సింబల్ ఏమిటి అని దాని గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు మరోపక్క సరిత టీమ్ కిడ్నాపర్ ఫోన్ చేసిన పబ్లిక్ ఫోన్ బూత్ దగ్గరకు వెళ్లి చెక్ చేయగా కిడ్నాపర్ తాకి పడేసిన సిగరెట్ దొరకడంతో ఫోరెన్సిక్ టీం కి పంపుతారు మరోపక్క జాన్ ఆ పెన్ను మీద ఉన్న సింబల్ గురించి ఎంక్వైరీ చేయగా అది భూమిని కొలిచే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి చెందిన లోగో అని తెలుసుకుని వెంటనే ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా ఎనిమిది సంవత్సరాల క్రితం పెన్ అంటున్నావు అప్పుడప్పుడు కొంతమంది కార్పొరేట్ సంస్థలు డిపార్ట్మెంట్ లోని ఉద్యోగులకు ఇలా మా డిపార్ట్మెంట్ లోగో వేయించిన వస్తువులను గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు అప్పట్లో ఎవరైనా ఉద్యోగులకు ఇలా పెన్ను ఇచ్చి ఉంటారు అని అనగా అది విన్న జాన్ ఈ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఉద్యోగులు ఉంటారు అని అనగా అన్ని శాఖలో కలిపి సుమారు రెండు వేల మంది ఉండవచ్చు అని అనగా జాన్ వెంటనే ఆ రెండు వేల మంది లిస్ట్ కావాలి అని అనగా అది విన్న గవర్నమెంట్ ఉద్యోగి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లెటర్ని తీసుకుని వస్తే నేను ఇస్తాను అనడంతో ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే అటెండర్కి తన స్కూటర్ని ఇచ్చేసి రెండు వేల మంది లిస్టుని తీసుకుని ఒక్కొక్కరి గురించి ఎంక్వైరీ చేస్తూ వారిని ఫాలో అవుతూ ఉంటాడు మరోపక్క కిడ్నాపర్ రోని ఇంటికి ఫోన్ చేసి రోని నా దగ్గరే ఉన్నాడు అని చెప్పడానికి ఆధారం పంపించాను వెళ్ళి మీ ఇంటి మీదుగా వెళుతున్న చెత్తలారీని ఆపి దానిలో వెతకండి అనగా అది విన్న టీం వెంటనే వెళ్లి ఆ లారీని ఆపి ఆ లారీలో ఉన్న రోని ఫోటోని చూస్తారు అది మొత్తం చూసిన మార్టిన్ ఇది మొత్తం ఎనిమిది సంవత్సరాల క్రితం జాన్ మనవరాలి కిడ్నాప్ కేసులో జరిగినట్లే జరుగుతుంది బహుశా రెండు కిడ్నాపర్లను ఒకే కిడ్నాపర్ చేసి ఉండవచ్చు అని అంటాడు స్టోరీ గతానికి వెళుతుంది ఏంజెల్లా కిడ్నాప్ అవ్వగానే జాన్ భయపడుతూనే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వగా మార్టిన్ డబ్బు బ్యాగ్ ని జాన్ చేతికిచ్చి నువ్వు కిడ్నాపర్ చెప్పినట్లే చెయ్యి మేము నిన్ను ఫాలో అవుతూ ఉంటామని చెప్పడంతో జాన్ డబ్బు బ్యాగ్ తీసుకుని వెళ్ళి రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ మీద పెట్టగా సరిగ్గా అదే సమయంలో ఒక ట్రైన్ వచ్చి ఆగడంతో ఆ ట్రైన్ లో నుంచి చాలా మంది ఆర్మీ అధికారులు దిగగా కిడ్నాపర్ కూడా ఆర్మీ డ్రెస్సులో వచ్చి డబ్బు ఉన్న బ్యాగ్ తీసుకుని అక్కడ ఒక డమ్మీ బ్యాగ్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కిడ్నాపర్ దాంతో మార్టిన్ పై అధికారి మార్టిన్ ని చూసి నీ వల్ల డిపార్ట్మెంట్ కి చెందిన డబ్బు పోయింది కిడ్నాపర్ ని కూడా పట్టుకోలేకపోయాం ఇకపై ఈ కేసును నువ్వు విచారణ జరపనవసరం లేదు అని అంటాడు అదే టైంలో కిడ్నాపర్ మళ్ళీ జాన్కి ఫోన్ చేసి నువ్వు పోలీసులకు అందుకే నీ మనవరాలని వదలలేదు నువ్వు చేసిన గాను నువ్వు నాకు మళ్ళీ డబ్బు ఇవ్వాలి ఎక్కడికి తీసుకురావాలో చెప్తాను అని ఫోన్ కట్ చేస్తాడు అదే టైంలో కిడ్నాపర్ దగ్గర ఉన్న ఏంజెల్లాకి కారులో ఒక పెన్ దొరకడంతో దాన్ని తన చేతిలో దాస్తుంది అదే సమయంలో జాన్ ఇంట్లో జాన్ అల్లుడు పీటర్ కోసం ల్యాండ్ కొనడానికి తెచ్చిన డబ్బు ఉండడంతో ఆ డబ్బు మొత్తం బ్యాగ్లో పెట్టుకుని కిడ్నాపర్ చెప్పిన ఏరియాకి వెళ్ళగా మార్టి కూడా జాన్ ని ఫాలో అవుతూ వెళతాడు కిడ్నాపర్ జాన్ కి ఫోన్ చేసి కారుని ఒక పక్క కాపి నీకు కళ్ళు కనిపించకుండా నీ తల చుట్టూ ఒక ప్లాస్టిక్ కవర్ ను వేసుకుని కూర్చోమని చెప్తాడు అదే టైంలో లో జాన్ ని ఫాలో అవుతూ వచ్చిన మార్టిన్ జాన్ తలకి కవర్ వేసుకుని ఉండడం చూసి షాక్ అయ్యి ముందుకు చూసి దేన్నో చూసి తప్పించబోయి యాక్సిడెంట్ అయి పడిపోతాడు స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది కిడ్నాపర్ ఫోన్ చేసి డబ్బుతో రైల్వే స్టేషన్ కి వస్తే రోనీని వదిలేస్తాను అనడంతో సరిత డిపార్ట్మెంట్ మొత్తాన్ని అలర్ట్ చేస్తుంది అలాగే డబ్బు బ్యాగ్ లో ట్రాకర్ ని పెట్టి నాన్సీ మదర్ చేతికిచ్చి స్టేషన్ లో పెట్టించగా ఒక ట్రైన్ వచ్చి ఆగి చాలా మంది ఆర్మీ వారు ట్రైన్ నుంచి దిగగా కిడ్నాపర్ కూడా ఆర్మీ డ్రెస్ లో వచ్చి బ్యాగ్ తీసుకుని వెళుతూ ఉంటాడు దాంతో ట్రాకర్ సహాయంతో మార్టిన్ అండ్ కిడ్నాపర్ వెనక కిడ్నాపర్ ఒక గోడ దగ్గరకు వెళ్లి డబ్బు ఉన్న బ్యాగ్ ని గోడ అవతలకి విసిరివేయడానికి ట్రై చేస్తూ ఉండగా మార్టిన్ మరియు సరితాలు వెళ్లి కిడ్నాపర్ ని పట్టుకుని షాక్ అవుతారు కిడ్నాప్ అయిన రోని తాతయ్య అయినటువంటి మనోహరే డబ్బు తీసుకుని వెళుతూ దొరికిపోతాడు దాంతో సరిత మనోహర్ ని ఎంక్వైరీ చేస్తూ మనోహరే కిడ్నాపర్ అనే రిపోర్ట్ రెడీ చేస్తూ ఉండగా మనోహర్ మాత్రం కిడ్నాపర్ నాకు ఫోన్ చేసి ఒక ఏరియాకి పిలిచాడు దాంతో నేను ఆ ఏరియాకి వెళ్ళగా నా మనవడ రోనీ వాయిస్ ని నాకు వినిపించి నేను చెప్పినట్లు చెయ్యి అని నాకు ఒక ఆర్మీ డ్రస్ ని వేసి స్టేషన్ కి వెళ్లి డబ్బు తీసుకుని వచ్చి గోడ అవతలకి విసరమని చెప్పాడు నేను అలాగే చేశాను అని చెప్తూ ఉంటాడు మరో పక్క జాన్ తన దగ్గర ఉన్న లిస్ట్లో ఉన్న వారందరినీ ఫాలో అయ్యి వారిలో ఎవరైనా కిడ్నాపర్ అయి ఉంటాడని భావిస్తూ ఉంటాడు అలా ఒకరోజు ఆ లో ఉన్న ఒక వ్యక్తిని కలిసి జరిగింది మొత్తం చెప్పి అప్పుడు నేను స్థలం కొనబోతున్నాను సో నా దగ్గర అంత డబ్బు ఉందని నువ్వు వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్ వారికే తెలుసు అందుకే ఈ రెండు వేల మంది గురించి ఎంక్వైరీ చేస్తున్నాను అనగా ఆ వ్యక్తి జాన్ ని చూసి అప్పట్లో మా డిపార్ట్మెంట్లో కుమార్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు కుమార్ పెద్ద మోసగాడు అందుకే జాబు నుంచి తీసేశారు నువ్వు కుమార్ గురించి ఎంక్వైరీ చెయ్యి అని అంటాడు మరో పక్క సరితాకి ఫోన్ బూత్ దగ్గర దొరికిన సిగరెట్ బ్రాండ్ మరియు మనోహర్ తాగే బ్రాండు ఒకటే అని తెలుస్తుంది అలాగే టెలిఫోన్ బూత్ దగ్గర దొరికిన సిగరెట్ మొక్కను టెస్ట్ చేయించగా మనోహరే దాన్ని తాగినట్లు డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది దాంతో సరిత మనోహరే కిడ్నాపర్ డబ్బు కోసం సొంత మనవన్నే కిడ్నాప్ చేసి డబ్బు తీసుకోవాలనుకుంటున్నాడు అని మనోహరే కిడ్నాపర్ అని రిపోర్ట్ రెడీ చేస్తుంది అయితే మార్టిన్ మాత్రం సరితాని చూసి మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం మనోహరే కిడ్నాపర్ అయితే తన కూతురు కూతురు నీతాకి బదులుగా నువ్వు ఫోన్ లో మాట్లాడి నేను రోనీ మదర్ని అని చెప్పినప్పుడు అది తన కూతురు గొంతు కాదని ఎందుకు గుర్తించలేకపోయాడు మనోహర్కి తన కూతురు గొంతు కూడా తెలియదా అని ప్రశ్నిస్తాడు మార్టిన్ మరోపక్క జాన్ ల్యాండ్ ని కొలిచే డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన కుమార్ ఇంటికి వెళ్ళగా ఆ ఇంట్లో కిడ్నాపర్ వాడిన వ్యాన్ ఉంటుంది అలాగే లోపలికి చూడగా కుమార్ ఆర్మీ డ్రెస్ వేసుకున్న ఫొటోస్ ఉంటాయి అదే టైంలో కుమార్ అక్కడికి వచ్చి జాన్ ని చూసి పరుగు తీయగా జాన్ కుమార్ వెంట పడతాడు చివరికి జాన్ కుమార్ ని పట్టుకుని ఎందుకు నన్ను చూసి పారిపోతున్నావు అని ఎనగా నేను అప్పులు తీసుకుని కట్టలేని పరిస్థితిలో ఉన్నాను అందుకే నా కోసం రోజు ఎవరో ఒకరు అప్పులు వారు వస్తూనే ఉంటారు నువ్వు కూడా వారిలో ఒకడవనుకున్నాను అని ఎనగా అది విన్న జాన్ కుమార్ ని చూసి నీ ఇంటి ముందు ఉన్న వ్యాన్ ఎవరిది అని అడగగా అది విన్న కుమార్ ఆ వ్యాన్ నాదే రెంట్కి ఇస్తూ ఉంటాను అని అంటాడు అది విన్న జాన్ మరి నీ ఇంట్లో ఆర్మీ బట్టలు ఉన్నాయి ఏమిటి అని అనగా మా ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు ఆర్మీలో ఉండేవారు నేను కూడా ఆర్మీలో వర్క్ చేసి రిటైర్మెంట్ తీసుకుని ఈ జాబ్లో జాయిన్ అయ్యాను అని అనగా అది విన్న జాన్ నీలాగే నీ డిపార్ట్మెంట్లో ఎవరైనా ఆర్మీలో వర్క్ చేసి వచ్చిన వారు ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తాడు మరో పక్క మార్టిన్ ఏంజెల్లా కిడ్నాపర్ వాయిస్ ని మరియు రోనీ కిడ్నాపర్ వాయిస్ ని మ్యాచ్ చేసి టెస్ట్ చేయించగా రెండు కిడ్నాప్ కేసుల్లోనూ వాయిస్ ఒకటే కిడ్నాపర్ ఒక వాయిస్ ని రికార్డ్ చేసి దాన్నే మళ్ళీ రెండో కిడ్నాప్ కేసులో కూడా వాడుతున్నాడు ఒకే కిడ్నాపర్ ఒకే వాయిస్ బెదిరిస్తున్న వాయిస్ కూడా ఒక్కటే మొదటి కిడ్నాప్ టైమ్ లో వాడిన పదాలనే మళ్ళీ వాడుతున్నాడు అంటే రికార్డెడ్ వాయిస్ అని తెలుస్తుంది అలాగే కిడ్నాప్ అయిన ఏంజెల్లా మరియు రోనీల వాయిస్లు వింటూ వాటిలో ఏదైనా క్లూస్ దొరుకుతుంది ఏమో అని వాటిని వినడం మొదలు పెడతాడు మరో పక్క తనలాగే ఆర్మీలో వర్క్ చేసి ఆ తర్వాత తన డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన వ్యక్తి అడ్రస్ ఒకటే కుమార్ చెప్పడంతో జాన్ ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్లి చెక్ చేయగా ఆర్మీ డ్రెస్ తో పాటు కిడ్నాపర్ ఏంజల్లాని కిడ్నాప్ చేసి ఏంజల్లా ఫోటో తీసి పంపినప్పుడు ఆ ఫోటోలో ఉన్న గోడ ఆ ఇంట్లో ఉండడం చూసిన జాన్ ఇది ఖచ్చితంగా కిడ్నాపర్ ఇల్లే అని ఫిక్స్ అవుతాడు మరోపక్క వాయిస్ ని టెస్ట్ చేస్తూ ఉండగా రోనీ వాయిస్ రికార్డ్ లో రోనీ హెల్ప్ మీ తాతయ్య నన్ను కాపాడు అని అంటూ ఉండగా అదే వాయిస్ లో స్లోగా మరో వాయిస్ వినిపిస్తూ ఉంటుంది దాన్ని కట్ చేసే సౌండ్ పెంచి వినగా ఎవరో ఒక వ్యక్తి గట్టిగా అరిచి చెప్పు హెల్ప్ మీ అని అరువు తాతయ్య నన్ను కాపాడు అని గట్టిగా అరిచి చెప్పు అని వాయిస్ రికార్డ్ అయి ఉంటుంది దాంతో ఆ వాయిస్ ఎవరిదో కనిపెడితే కిడ్నాపర్ ని పట్టుకోవచ్చని టెస్ట్ చేయించగా రెండవ కిడ్నాపర్ లో ఉన్న కిడ్నాపర్ గొంతు మొదటి కిడ్నాప్ కేసులోని ఏంజల్లా తాతయ్య జాన్ గొంతు మ్యాచ్ మరో పక్క కిడ్నాపర్ ఇంటికి వెళ్ళిన జాన్ అక్కడి నుంచి బయటకు చూడగా మనోహర్ తన మనవడు రోణితో ఆడుకుంటూ కనిపిస్తాడు దాంతో నా మనవరాలని కిడ్నాప్ చేసి నాకు దూరం చేసి నువ్వు మాత్రం నీ మనవడితో ఆడుకుంటున్నావా అని కోపం తెచ్చుకుని పక్కాగా ప్లాన్ చేసి ఒకరోజు రోణి వెంట పడగా రోనీ వెంటనే ఇంట్లోకి పరుగు తీస్తాడు దాంతో ఆ తర్వాత రోజు రోణి ఆడుకుంటూ ఉండగా మనోహర్కి ఫోన్ చేసి పక్కకి వెళ్ళేలా చేసి రోనీని కిడ్నాప్ చేసి మనోహర్ ఒకప్పుడు తనకు ఫోన్ చేసిన వాయిస్ రికార్డ్ నే వినిపించి డబ్బు తీసుకుని రమ్మని చెప్పి మళ్ళీ మనోహర్ కి కాల్ చేసి డబ్బు బ్యాగ్ తీసుకుని రమ్మని చెప్తాడు మనోహర్ తాగి పడేసిన సిగరెట్ ముక్కని తీసుకుని వెళ్లి ఫోన్ బూత్ దగ్గర వేస్తాడు జరిగింది అర్థం చేసుకున్న మార్టిన్ జాన్ ఫోన్ ని ట్రాక్ చేసి ఆ లొకేషన్ కి వెళ్ళగా రోనీ మరియు జాన్లు ఆడుకుంటూ ఉంటారు మార్టీ చూసిన జాన్ అవును నేనే ఇదంతా చేశాను వాడి వల్ల నాకు అన్యాయం జరిగింది అందుకే ఇలా చేశాను నేను ఒకసారి మనోహర్ తో మాట్లాడాలి అని అనడంతో మనోహర్ మరియు జాన్ మధ్య మీటింగ్ ఏర్పరచగా జాన్ ని చూసిన మనోహర్ తప్పు ఒప్పుకొని నేనే చేశాను కానీ వేరే దారి లేక అలా చేశాను అప్పట్లో నేను ఆర్మీలో రిటైర్డ్ అయ్యి ఆ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను నా కూతురికి గుండె ఆపరేషన్ చేయవలసి వచ్చింది నా దగ్గర అంత డబ్బు లేదు అందరినీ అడిగి చూశాను చివరికి నీ దగ్గర డబ్బు ఉందని తెలిసి అలా చేశాను కానీ నేను ఏంజల్లాని చంపాలనుకోలేదు అని జరిగింది చెప్పడం మొదలు పెడతాడు జాన్ లొకేషన్ చెప్పి ప్లాస్టిక్ బ్యాగ్ వేసుకోమని చెప్పిన తర్వాత డిక్కీలో ఉన్న ఏంజెల్లా బయటికి తీస్తూ ఉండగా ఆల్రెడీ ఏంజల్లా దొరికిన పెన్నుతో మనోహర్ ని గుర్చి పెన్ను అక్కడే పడేసి మనోహర్ నుంచి పరిగెడుతూ ఉంటుంది ఏంజెల్లా అదే టైంలో మార్టిన్ జాన్ని ఫాలో అయ్యే అట్టుగా వచ్చి జాన్ ప్లాస్టిక్ కవర్ వేసుకుని ఉండడం చూసి ముందుకు చూడగా ఏంజెల్లా మనోహర్ నుంచి పారిపోతూ కాలు జారి కొండ మీద నుంచి రోడ్డు మీదకి పడిపోతూ ఉంటుంది దాంతో పక్కకు తప్పించబోయి మార్టిన్కి యాక్సిడెంట్ అవ్వగా పైనుంచి కింద పడి ఏంజెల్లా చనిపోగా జాన్ కారు దిగి ఏంజెల్లా మరియు మార్టిన్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఆ సమయంలో మనోహర్ జాన్ కారు దగ్గరికి వెళ్ళి డబ్బు బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాడు అలా జరిగింది చెప్పిన మనోహర్ నా వల్ల తప్పు జరిగింది నువ్వేం చెప్తే అది అనగా అది విన్న జాన్ నీ తప్పుకి శిక్ష అనుభవించాలి అని బయటికి వెళ్ళిపోగా సరిత కస్టడీలో ఉన్న మనోహర్ మొత్తం రెండు కిడ్నాప్లు తానే చేసినట్లు ఒప్పుకొని జైలుకి వెళ్తాడు అక్కడతో మూవీ అయిపోతుంది మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది ఒరిజినల్ వర్షన్ టైటిల్ తెలిస్తే కామెంట్ చేయండి అలాగే రెండిట్లో ఏ మూవీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్